టీవీ నేను నీరజ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాచారంలోని విఎన్ఆర్ గార్డెన్లో తెలుగుదేశం పార్టీ వారు మినీ మహానాడును నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు వీరేందర్ గౌడ్ నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలుగుదేశం పండుగగా తెలుగుదేశం ప్రజలు నాయకులు కలిసికట్టుగా ఈ మినీ మహానాడును నిర్వహిస్తున్నామన్నారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశానుసారంగా ఈ మినీ మహానాడును ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో నిర్వహిస్తామని తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణగల పార్టీ అంతే కాకుండా ఇది కార్యకర్తల పార్టీ అన్నారు ఈ మినీ మహానాడులో సుమారు 6000 మంది నుండి 8000 మంది పాల్గొంటున్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ మల్కాజ్గిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉందో కాబట్టి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ పండుగ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరం కూడా కలిసికట్టుగా చేసుకున్నటువంటి పండుగ మహానాడు మరి ఆ మహానాడు కార్యక్రమంలో భాగంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో మినీ మహానాడు ఏర్పాటు చేసుకుని మరి మా అధ్యక్షుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర రమణ గారు ఆదేశం మేరకు గ్రామీణ స్థాయి నుంచి అదేవిధంగా బస్తీ స్థాయి నుంచి సమస్యలు ఏమున్నాయి ఆ సమస్యలన్నింటినీ కూడా తీసుకొని ఆ సమస్యల గురించి మీరు పార్లమెంట్ మహానాడులో చర్చించి ఆ తర్వాత ఆ సమస్యలు మనము తెలంగాణ మహానాడులో పెడతాము దాని తీర్మానాలుగా మార్చి మనం జాతీయ మహానాడులో కూడా ఆ వీటి గురించి మనం చర్చించడం జరుగుతుందని చెప్పి ఒక పద్ధతి ప్రకారంగా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే నాయకుల పార్టీ కాదు కార్యకర్తల పార్టీ అని చెప్పి మళ్ళీ ఒకసారి నిరూపించుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ అంటే ప్రజా సమస్యల గురించి ఎప్పుడు కూడా చర్చ చేసుకునేటువంటి పార్టీ ఆ ప్రజా సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి దానికి దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇవన్నీ సమస్యలను కూడా చర్చించుకొని దాన్ని ఏ విధంగా తీసుకుంటే బాగుంటుందనే విధి విధానంలో మాకు రాష్ట్ర నాయకత్వం కూడా తెలియజేస్తుంది కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉప నియోజకవర్గానికి సంబంధించినటువంటి విఎన్ఆర్ గార్డెన్స్లో ఈ పార్లమెంట్ మినీ మహానాడు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు భారీ సంఖ్యలో ఇక్కడ రావడం జరిగింది అయితే మేము కేవలం ఎస్ఎంఎస్ మెసేజ్ ద్వారానో లేకుంటే తెలిసిన వారికి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మెయిన్ నాయకులకు చెప్పడం ద్వారా ఈరోజు మేము ఒక 6000 మందికి భోజనాలు మేము ఏర్పాటు చేసినట్లయితే ఆల్రెడీ అది అయిపోయి దగ్గర దగ్గర 8000 మంది వరకు వచ్చారని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నారు దీన్ని బట్టి అర్థమవుతుంది మల్కాజ్గిరి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉన్నది మల్కాజ్గిరి నుంచి రాబోయేటువంటి 2019 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితులలో తెలంగాణ వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ పతాక ఎగరబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్ నాకారం అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ కాల్ 040-271-4689 అండ్ 040-271-4869